సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని ఏం ఫంక్షన్కి వెళ్ళొచ్చారు ప్రేక్షకులకి చెప్పడం ఒక పెద్ద పండుగ పండగ మీకు చాలా బాగున్నారు చాలా రోజుల తర్వాత మాకు ఇలాగే కావాలి మీరు తప్పకుండా రైట్ రైట్ అక్క పంచగవ్య దీపాల గురించి విన్నాను అక్క నేను మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను దీని విశిష్టత ఏంటి పంచగవ్య దీపాలు అండ్ మనకు మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేకపోతే మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి జనరల్ గా బట్ అది పంచగవ్యం అంటే మరి గోమయం కూడా ఉంటుంది కరెక్ట్ గా దేశవాళి గోవు వినియోగించ లేదా అనే ఒక అనుమానం అయితే ఉంటుంది కదా అనుమానం ఉంటుంది అయితే నేను అనడం ఏంటంటే ఎక్కడి నుంచి అన్న తెచ్చుకున్నప్పుడు రాజపాప పురోహిత అని అంతే కదా పురోహితుడు ఏం చెప్తే రాజు అలా చేస్తాడు వాడు అది చెప్పినప్పుడు మనం అది తెచ్చుకోవడమే కాదు అని అథెంటిక్ గా అది లేదు ఏదో తప్పు తయారు చేస్తున్నారు అనేది మనకి అథెంటిక్ గా తెలిసినప్పుడు మనం ఇంట్లో కొంచెం ఒక ఆదివారం రోజు మనం ఒక గంట గంటన్నర వాటి కోసం స్పెండ్ చేస్తే పిల్లల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసుకుంటే మనకి చాలా బాగా మనం ఒక నెల రోజుల పాటుగా పంచగవ్య దీపాలన్నీ తయారు చేసేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చెప్తారా నేను చెప్తాను కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో తయారీ గురించి నెక్స్ట్ ఎపిసోడ్ చేసుకుందాం తయారీ చేస్తూ చేద్దామా ఆ తయారీ చేస్తూ చేద్దాం అయితే ఇప్పుడు మాత్రం పంచగవ్య దీపాల విశిష్టత గురించి మాట్లాడి పంచగవ్య విశిష్టత అసలు పంచగవ్యాలు అంటే ఏంటి అనేది చాలా మందికి తెలిసిన విషయం ఇంకా తెలియని వాళ్ళకి తెలుసుకోవాలి అనుకుంటే గనక గోమయం ఒకటి ఆ గోమూత్రము ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి రైట్ ఇవి ఐదు పంచగవ్యాలు అనమాట ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూస్తుంటే కూడా సోప్స్ కూడా పంచగవ్య సోప్స్ అని వస్తున్నాయి చాలా మంచిది ఒంటికి స్కిన్ కని చెప్పి కూడా చెప్తున్నారు కదా అలానే ఎప్పుడైనా కూడా గోవు అనగానే గోమాత అంటాం మనం ఏ జంతువు కూడా మనం అలా శబ్దమే వినం అంటే అమ్మ అమ్మతో సమానం అనమాట ఇంకా అయితే ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారు గోవులు అని చెప్పి మనం చెప్పుకున్నాం కాబట్టి గోవు నుంచి వచ్చే ఇవన్నీ కూడా చాలా విశిష్టమైనవి శక్తిని సంతరించుకున్నవి అని మనం చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా కూడా మాకే పనులు అవ్వట్లేదు మమ్మల్ని చూసి అవతల వాళ్ళు ఎప్పుడు కూడా మాకు నరదిస్తుంది ఎవరు అనేది పక్కకు పెట్టండి నరదిస్తుంది ఒకటి ఎవరో ఏదన్నా మా మీద ప్రయోగం చేశారేమో అని మాకు అనుమానంగా ఉంది అనేది ఒకటి నిద్ర పట్టట్లేదు ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనిపిస్తుంది మా మనసుకి అని అనిపించే మాటలు ఎక్కువగా వింటున్నాను నేను చాలా అంటే ఒక్కొక్కసారి ఎట్లా అవుతుందంటే పనులు అయిపోతూ ఉంటాయి కదా వాళ్ళకి అవుతున్నాయి పనులు మాకెందుకు కావట్లేదు అనే నిరాశ నిస్పృహలు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నారు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ కూడా అదే రివ్యూస్ చేసినప్పుడు నేను ఒక ఒక అమ్మాయి పెట్టింది కమెంట్ నేను నా ఫ్రెండ్ కి చెప్పాను ఆమెకి పని అయింది తప్ప నాకు అవ్వలేదు అని పెట్టింది కమెంట్ కొంచెం బాధ ఇస్తున్నారు వాళ్ళకి కూడా అయ్యి ఉంటే బాగుండే అలాంటి సందర్భాల్లో కూడా అలాంటి సందర్భాల్లో కూడా ఈ పంచగవ్య దీపం అనేది మనం పెట్టుకోవచ్చు రైట్ ఎందుకు అని అంటే ఎలాంటి గ్రహ దోషాలున్నా కూడా కర్మ దోషాలున్నా కూడా తొలగిస్తుంది అనమాట ఈ దీపం అనేది తొలగిస్తుంది పూర్వము ఎక్కడ ఎక్కడైనా కూడా అదేంటి ఇంట్లో హోమం చేసేవాళ్ళు అనమాట కంపల్సరిగా హోమం చేసేవాళ్ళు ఆ హోమం అనేది అంటే అగ్ని అనేది వెలిగించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఇంట్లో కూడా అప్పుడు ఏమయ్యేది అని అంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోయేవి ఎయిర్ ప్యూరిఫైర్ ప్యూరిఫయర్ కదా అవును సో ఇప్పుడు మనకు అట్లాంటి పరిస్థితి లేదు పాపం చాలా మంది కొంతమంది అయితే మాత్రం ఎలా అయినా సరే సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అనుకున్న వాళ్ళు లేకపోతే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళు ఇంత చిన్న హోమకుండం తీసుకునేహోత్రం అగ్నిహోత్రం చేసుకునే వాళ్ళు సాయంత్రం పూట చేసే వాళ్ళని నేను చూశాను అలా కూడా ఆ టైం లేని వాళ్ళకి ఇంకా మనం ఈ పంచగవ్య దీపం అనేది చాలా మనం ఇంకా హోమం చేసినంత ఫలితం దక్కుతుంది ఈ దీపంతో అని మనం చెప్పొచ్చు అనమాట అయితే గోమయానికి కానీ గోమూత్రానికి కానీ గోవు నుంచి వచ్చే ఈ వస్తువులకు కానీ ఖచ్చితంగా ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు కొలువై ఉన్న గోమాతలో నుంచి వస్తాయి ఇంకేమైనా ఉందాక ఈ పంచగవ్యాలకి ఆ ఉంది చెప్తారా తప్పకుండా చెప్పాలి గోమయంలో ఆవు పాలలో చంద్రుడు ఆ కృష్ణ పరమాత్ముడు ఆవు నుంచి పాలు పితుకుతుంటేనే కదా చంద్రుడు కనిపించాడు సో నిక్షిప్తం అని మనం అనుకోవచ్చు పెరుగులోకా పాల ఓకే పాల తర్వాత పెరుగు కదా వాయుదేవుడు వాయుదేవుడు ఉంటాడా వాయుదేవుడు ఉంటాడు అలానే మనకి గోమూత్రంలో వరుణ దేవుడు ఉంటాడు తర్వాత గోమయంలో అగ్నిదేవుడు ఉంటాడు అగ్నిదేవుడు అలాగే ఆవు నెయ్యిలో సూర్యుడుంట సూర్యుడు అద్భుతం కదా రైట్ సో ఇవన్నీ ఇవన్నీ ఉన్న అంటే దేవతలు అనేది ఆవుని ఆవులో ఉన్నాయి గోమాతలో ఉన్నాయి అని మనం ఖచ్చితంగా చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ దీపం వెలిగిస్తే మాత్రం మంచి జరుగుతుంది అనే నమ్మకాన్ని పెట్టుకోండి అది ఇంకా మనకి చాలా దీపం అనగానే చాలా డౌట్స్ వస్తాయి ఎన్ని ఒత్తులు ఉండాలి ఎన్ని దీపాలు ఎన్ని దీపాలు ఉండాలి దీపం కింద దీపం ప్రేమిద కూడా ఆ ఉదే అదే పెట్టాలా లేకపోతే ప్రేమిద పెట్టచ్చా ఆకు పెట్టచ్చా ఇవన్నీ డౌట్స్ ఉంటాయి మనకి ఆ పంచగవ్య దీపం కింద మనం ఏదైనా పెట్టవచ్చు తమలపాకు పెట్టుకోవచ్చు లేదు అంటే గనక మామూలు ప్రేమిద పెట్టుకోవచ్చు ఉత్తి దీపం మాత్రం పెట్టి వెలిగించకూడదని మనకు అందరికీ తెలుసు అయితే మూడు ఒత్తులు వేసి వెలిగిస్తే చాలా మంచిది మూడు ఒత్తులు సపరేట్ సపరేట్ అక్క ఏకం చేసే ఏకం చేసి వెలిగిస్తే దీపం చక్కగా నెమ్మదిగా వెలుగుతుంది అనమాట ఏకం చేసి వెలిగించొచ్చు దానికి చక్కగా గంధము బొట్లు పెట్టుకోవడం అలంకరణ అనేది ఇక మన ఇష్టం మామూలుగా మనం నిత్య దీపారాధన చేసేసుకున్న తర్వాత ఈ గోమయంలో నెయ్యి వేసి నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు ఆవు నెయ్యి వేస్తే ఇంకొంచెం మంచిది కొద్దిగా వేసి దీపం పెట్టి లక్ష్మీ అమ్మవారికి సమర్పించినట్టుగా మనం అనుకోవాలి ఏదైనా పని అవ్వాలి మనకి అనుకుంటున్నప్పుడు ఇంట్లో ఈ గ్రహ దోషాలు ఉన్నాయండి అందుకే మీ అమ్మాయికి పెళ్ళవడం లేదు మీ అబ్బాయికి పెళ్ళవడం లేదు అనుకున్నప్పుడు లేకపోతే ఈ విదశలు బాగాలేవండి ఈ మహర్దశలు బాగాలేవండి మీవి అని ఎవరైనా చెప్పినప్పుడు కానీ ఇలాంటివి ఏమన్నా మీరు చూసినప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీకు బాగా ఇంట్లో ఏ పని కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు ఇలా నలభై మూడు రోజులు కంటిన్యూగా ఈ దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిది అనమాట అక్క అయితే మనకి దీపం వెలిగించేసిన తర్వాత నెక్స్ట్ డే ఏం చెయ్యాలి పంచ ఒక్కొక్కసారి అవుతుంది ఒక్కొక్కసారి మామూలు బయట కొనుక్కున్నది ఎట్లా ఉంటుంది అంటే మీకు గట్టిగా అలానే ఉండిపోతుంది కదా ప్రేమిది ఎలా ఉంటుంది అలానే గట్టిగానే అయ్యేటట్టుగా చేస్తాడు వాడు ఆ ఘతం అవ్వదు ఆ మామూలుగానే ఉంటుంది అప్పుడు ఏం చేయండి అంటే లో వేసేసేయండి వాటర్ లో వేసేసి ఇంట్లో అందరం ఇప్పుడు చెట్లు పెంచుకుంటున్నాం చక్కగా అందులో వేసేసేయండి ఓకే మామూలుగా పూజ చేసుకునే తులసి చెట్లు వేయకండి ఎందుకంటే ఆల్రెడీ ఇది సమర్పించింది కదా అవునా మామూలు తులసిలు పక్కన పెరుగు మామూలుగా మనం పూజ చేయకుండా కూడా పక్కన పెరిగే తులసి చెట్లు వేసుకోవచ్చు లేదా కింద ఎక్కడన్నా చెట్లలో వేయచ్చు లేదా బయట ఎక్కడన్నా చెట్లల్లో కూడా వేయచ్చు అన్నమాట కాదు అయిపోయింది మొత్తం అదంతా ఘతం అయిపోయింది మీకు ఇంకొంచెం ఓపిక ఉందనుకోండి ఏ క్యాండిల్లో పెట్టుకుని దాన్ని మొత్తం ఘృతం చేసుకొని అది విభూతి లాగొస్తుంది ఆ విభూది కూడా పెట్టుకోవచ్చు చక్కగా ధారణ చేయొచ్చు ధారణ చేయొచ్చు ఎందుకంటే మనం లక్ష్మీదేవికి సమర్పించింది కాబట్టి కానీ బోల్డ్ అంత విభూది ఇప్పుడు నలభై రోజులు అనుకుందాము ఒకటే దీపం పెట్టలేక ఒకటే దీపం ఒకటే దీపం సో బోల్డ్ అంత విభూది వస్తుంది అన్నీ గనకైపోతాయి గనక మరి ఆ విభూతిని ఏం చెయ్యి వాడుకోవచ్చు చక్కగా ఇంట్లో పెట్టుకోవడానికి ఉండొచ్చు లేకపోతే ఎప్పుడన్నా మనకి భయాలు ఎక్కువగా ఉన్నాయి కదా నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి అది ఇది అని చెప్పి చక్కగా బయట ఎక్కడన్నా ఇంట్లో ఎక్కడన్నా జల్లుకోవచ్చు ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ గ్రాప్ చేస్తుంది ఆ డబ్బాలో వేసిన అది కూడా చక్కగా ఉంటుంది ఎందుకంటే నేను స్వామి కళ్యాణం చేసినప్పుడు సుదర్శన హోమం చేపిస్తాను చేపించినప్పుడు అందులోంచి తీసుకొని ఇంత డబ్బాలో పెట్టుకుంటాను చక్కగా అది ఏం యూజ్ చేయని ఏం కాదు కాని అలా ఉంటుంది అనమాట వంటి ఇంట్లో పక్క మూలకి అది అవ్వాలి అలా ఉంటుంది బ్యూటిఫుల్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా గ్రాప్ చేస్తుంది రైట్ అయితే మార్కెట్ లో దొరికేటటువంటి ఆ పంచగవ్య దీపాలను కొనుక్కోవచ్చు పెట్టుకోవచ్చు బట్ మనకి మనమే పర్సనల్ గా ఇంట్లోనే చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఈజీగా ఎలా చేయాలో ఎందుకంటే నేను ఇంట్లో తయారు చేస్తున్నాను చేస్తున్నారా చేసినప్పుడు ఇంకా ఏదైనా ఐడియా వస్తుంది కదా మనకి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా మనకి అలా చేసినప్పుడు ఈజీగా మెథడ్స్ చూసుకుని మనం చేసుకోవచ్చు తప్పకుండా ఎపిసోడ్ ఫ్యూచర్ లో చూద్దాం రైట్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే